Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today we discussing topic is the botany, third year, fifth semester, fifth B paper, plant ecology and phytogeography. In that first units, elements of ecology. In that we now discussing topic is the temperature. It is the climatic factor. Temperature, ushnograta antam. That is the one of the factor of the environment. Temperature is a measurement of the degree of hotness. Ante man temperature eppudu veedito. Ante veedini degrees lopala kolustu untam. It is expressed in degrees either by Fahrenheit. Fahrenheit lono degree lono rendu rakaluga kolustam. Fahrenheit or Celsius scales. Ante manam roju temperature chustu untam kada. Our body temperature is the 37 degree Celsius ani. Ade Fahrenheit lo cheppalante 98 Fahrenheit ani cheptam kadandi. Heat is also a form of energy called thermal energy. अंत वेड़ी एनर्जी रूप में चुप्कटा दाने थर्मल एनर्जी अटा इट इज एक्सचेंज बिटवीन द ऑर्गेनिज्म्स एंड एनवायरनमेंट अटे लिविंग इन कंडीशन ऑर्गेनिज्म्स की नॉन लिविंग कंडीशन एनवायरनमेंट फैक्टर्स की मध्य एक्सचेंज जो उन्ट बाय रेडिएशन कंडक्शन कन्वेक्शन एंड एवापोरेशन अटे बेस्ड ऑन दीज मेथड्स मेथड्स सहाय द्वारा ఒకరి నుంచి ఒక ఆర్గానిజం నుంచి ఎన్విరాన్మెంట్లోకి ఎన్విరాన్మెంట్ నుంచి ఆర్గాన్లోకి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందన్నమాట ద రేడియంట్ ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు హీట్ ఎనర్జీ అంటే మనకు సోలార్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఉంది కదా అది మనకి హీట్ ఎనర్జీ కింద అంటే వేడి కింద మారుతుంది ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్ అంటే క్యాలరీస్లో చెప్తాం అంటే మనం తిన్నటువంటి ఫుడ్ ఉంటుంది చూసారా బర్న్ అవుతుంది బర్న్ అయినప్పుడు హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అంటే సమ్ ఆఫ్ 25 క్యాలరీస్ 100 క్యాలరీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా అదన్నమాట దట్ ఈజ్ ఆల్సో ఎనర్జీ ఫామ్ వేరియేషన్స్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇన్ ఎనీ లొకాలిటీ ఈజ్ గవర్న్డ్ బై బ్రైట్నెస్ అంటే టెంపరేచర్ అంటే మనకి సన్లైట్ నుంచి వచ్చేటటువంటి బ్రైట్నెస్లో భాగమే ఎందుకంటే బ్రైట్నెస్ పెరిగే కొలది వేడి పెరుగుతుంది హీట్ పెరుగుతుంది బ్రైట్నెస్ తగ్గే కొలది కూలింగ్ పెరుగుతుంది అవునా అంటే ద టెంపరేచర్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ ది వరల్డ్ అంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు టెంపరేచర్ అనేటటువంటిది దట్ షోస్ ద వేరియేషన్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ ఇట్ మే వ్యారీ ఫ్రమ్ సన్లైట్ టు షేడ్ అండ్ ఫ్రమ్ డే లైట్ టు డార్క్ Surface temperature in soil may be 30 degrees higher in the sunlight than in the shade. And general ga aithe mana surface lopala soil meda ante bhoomi meda 30 degree temperature varaku untundi general ga. In desert temperature may be 40 degrees higher in the sunlight. Ante desert lo aithe 40 degrees kante ekkuva untundi. ఎడారి ప్రాంతాల లోపల టెంపరేచర్ ఆఫ్ ఎ ఫ్రెష్ వాటర్ పాండ్ ఇన్ నెవర్ లోయర్ దాన్ 0 degrees అంటే సున్నా కంటే కిందకి వెళ్ళదన్నమాట ఫ్రెష్ వాటర్ లోపల ఇన్ ఓషన్స్ ఇట్ ఈస్ 2.5 degrees అంటే ఓషన్ లోపల 2.5 degrees టెంపరేచర్ అని ఎందుకంటే ఇలా సాల్ట్స్ అనే ఉంటాయి కాబట్టి వేర్ యాజ్ ద లోయెస్ట్ రికార్డ్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ది ల్యాండ్ ఈజ్ -70 degrees అంటే ఈ భూమి మీద లోయెస్ట్గా ఉండేటటువంటి టెంపరేచర్ ఎంతంటే -70 degrees చెప్తూ ఉంటాం మనకి ఆర్కిటిక్ పోలార్ రీజన్స్ ఉన్నాయి కదా ఆ పోలార్ రీజన్స్లో ఆ టెంపరేచర్ ఉంటుందన్నమాట వేర్ యాజ్ ఇన్ డిజర్ట్స్ ద మ్యాక్సిమమ్ టెంపరేచర్ మేబీ గో అప్ టు 80 degrees Celsius అదే ఎడారి ప్రాంతాల్లో అయితే నియర్ ఆఫ్ 80 degrees 80 degrees టెంపరేచర్ వరకు కూడా ఉండేటటువంటి ఛాయిస్ ఉంది ఇన్ సమ్మర్ రీజియన్ This is the variations in the temperature in different locations. Effect of temperature on vegetation.
అంటే వెజిటేషన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మొక్కల పెరుగుదలకు సంబంధించి అన్నమాట. ఎఫెక్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ బేసిక్గా ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ద టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ ఈజ్ లార్జ్లీ డిటర్మైన్డ్ బై ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్. అంటే లాటిట్యూడ్స్ బేసిక్గా చెప్తున్నాం కాబట్టి ఈక్వేటర్ దగ్గర నుంచి పోలార్ రీజియన్స్కి వెళ్ళే కొలది. బై ద లాటిట్యూడ్ ఆఫ్ ది ప్లేస్ ద టెంపరేచర్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ ద ఈక్వేటర్ అండ్ డిక్రీజెస్ గ్రాడ్యువలీ యాజ్ వన్ గోస్ టు ద నార్త్ ఆర్ సౌత్ పోల్. అంటే టెంపరేచర్ ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి. పోలార్ రీజియన్స్కి నార్త్కి సౌత్కి వెళ్ళే కొలది దట్ ఈస్ ద గ్రాడ్యువలీ డిక్రీజెస్, నెమ్మదిగా అంటే కొంచెం కొంచెంగా తగ్గుతూ వెళ్తుంది అన్నమాట. పోలార్ రీజియన్స్ వెళ్ళేటప్పుడు వెరీ లో టెంపరేచర్ ఈజ్ దేర్. దిస్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్. అంటే ఈ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు వెజిటేషన్లో కూడా వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ది లాటిట్యూడ్స్ ఫోర్ టెంపరేచర్ జోన్స్ కెన్ బి రికగ్నైజ్డ్. అంటే ఈ టెంపరేచర్ని బట్టి లాటిట్యూడ్స్ని బేసిక్గా చేసుకుని నాలుగు రకాల వెజిటేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రోపికల్ రీజియన్స్ అంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజియన్ కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, అంటే ఎప్పుడు సతత హరిత అరణ్యాలు అంటారు, ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటటువంటి ఫారెస్ట్ రీజియన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి ట్రోపికల్. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఆర్ గ్రోన్ దట్ ట్రోపికల్ రీజియన్. సబ్ ట్రోపికల్ రీజియన్స్ ఆర్ కవర్డ్ విత్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్, అంటే ఆకురాల్చు అడవులు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదో ఒక సీజన్లో దట్ కెన్ ఫాల్ డౌన్ ద లీవ్స్, దట్ ఈస్ ద సబ్ ట్రోపికల్ రీజియన్స్. నెక్స్ట్ టెంపరేట్ రీజియన్స్ ఆర్ రిచ్ ఇన్ కొనిఫెరస్ ట్రీస్, ఓక్ ట్రీస్, అంటే మన జిమ్నోస్ఫోమ్స్ కేటగిరీకి సంబంధించినటువంటి కొనిఫెరస్ ట్రీస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ టెంపరేచర్ కొంచెం కూల్గా ఉంటుందన్నమాట. ఆర్కిటిక్ రీజియన్స్ ఆర్ కవర్డ్ విత్ ద స్టంటెడ్ ప్లాంట్స్, దిస్ ఇస్ ద కూలింగ్ అనేది మరీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. అంటే లాటిట్యూడ్స్ బేస్ చేసుకుని ఈ ఫోర్ రీజియన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్, టెంపరేట్ రీజియన్స్, ఆర్కిటిక్. ఈ విధంగా వెజిటేషన్స్ కూడా మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్, కొనిఫెరస్ ఫారెస్ట్, స్టంటెడ్ ప్లాంట్ ఫారెస్ట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్టిట్యూడ్. వెన్ ద రెయిన్ఫాల్ ఈజ్ నియర్ యూనిఫామ్, అంటే వర్షం అనేది ఎప్పుడూ ఒక చోట ఈక్వల్గా ఉండదు. చేంజ్ ఇన్ టెంపరేచర్ చేంజెస్ ద ఫ్లోరా ఆఫ్ ద ఏరియా, అంటే వాతావరణ పరిస్థితులు మారే కొలది మనకి ఫ్లోరా కూడా మారుతూ ఉంటుంది, అంటే వెజిటేషన్ కూడా మారుతూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద షింపర్స్ ఫస్ట్ లా, అంటే బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద వెజిటేషన్ ఈజ్ అండర్గో ద చేంజెస్. దస్ ఇంక్రీజ్ ఇన్ లాటిట్యూడ్స్ ఆర్ లాటిట్యూడ్స్ ఆర్ ఆల్టిట్యూడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ జోనేషన్ కెన్ బి రికగ్నైజ్డ్. లాటిట్యూడ్స్ బేసిక్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆల్టిట్యూడ్ బేసిక్గా వెజిటేషన్లో జరిగేటటువంటి వేరియేషన్స్. హియర్ ఆల్సో వీఆర్ కాలింగ్ దట్ ట్రోపికల్ ఫారెస్ట్ జోన్ అబౌట్ 24 degrees టెంపరేచర్స్, అంటే 24 degrees కంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద లోయర్ పార్ట్, అంటే హిల్ స్టేషన్స్ లోపల లోయర్ పార్ట్లో ఉండేటటువంటి భాగం ఇది. సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ జోన్ హ్యావ్ 17 to 24 degrees Celsius, అంటే ఇన్ బిట్వీన్ ద టెంపరేచర్ ఇస్ ద 17 to 24. టెంపరేట్ ఫారెస్ట్స్ జోన్ హ్యావింగ్ ద 7 to 17 degrees Celsius. ఆల్పైన్ ఫారెస్ట్ జోన్ హ్యావ్ అండర్ 7 degrees Celsius టెంపరేచర్, అంటే వెర్ ఇస్ ద లో కూలింగ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నాం కదా ఆ భాగం అన్నమాట. దిస్ ఇస్ ద ఆల్టిట్యూడ్ బేస్డ్ రికగ్నైజ్డ్ రీజియన్స్. నెక్స్ట్ హీట్ టాలరేటింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లాంట్స్. హీట్ టాలరేటింగ్ అంటే వేడిని తట్టుకుని బ్రతికేటటువంటి మొక్కల యొక్క అంటే వేడి తట్టుకుని బ్రతికేటువంటి మొక్కలు ఉంటాయి కదా వాటికి సంబంధించి అనమాట. ద ఓల్డ్ వెజిటేషన్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 4 categories ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ హీట్ టాలరేటింగ్ కెపాసిటీ, అంటే వేడిని తట్టుకునే కెపాసిటీని బట్టి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మెగాథర్మ్స్,
can tolerate high temperature throughout the year. సంవత్సరం అంతా కూడా వేడిని తట్టుకునిగలిగే పెరగలిగేటువంటి మొక్కలు మెగాథర్మ్స్ అంట, మన ట్రోపికల్ ఫారెస్ట్లో ఉంటాయి. మీసోథర్మ్స్ ప్లాంట్స్ టాలరేట్ హై టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ లోయర్ టెంపరేచర్ డ్యూరింగ్ ద వింటర్. మీసోథర్మ్స్ అంటే వేసవికాలంలో ఎండ వేడిని తట్టుకోగలుగుతాయి, అదే వింటర్ సీజన్ లోపల లో టెంపరేచర్ మాత్రమే తట్టుకోగలుగుతాయి అన్నమాట. సీజనల్ వేరియేషన్స్ ఉండే చోట కనబడుతూ ఉంటుంది. మైక్రోథర్మ్స్ లైవ్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్, దే కెన్ టాలరేట్ లో టెంపరేచర్స్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే మనకి సముద్ర భాగం నుంచి 3000 మీటర్ల ఎత్తులో ఉండేటటువంటి భాగంలో గ్రో అయ్యేటటువంటి వెజిటేషన్ అన్నమాట, అది సంవత్సరం అంతా కూడా లో టెంపరేచర్లోనే గ్రో అవుతుంది. హెకిస్టోథర్మ్స్ కెన్ టాలరేట్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్ స్పాన్. ఇది బాగా తక్కువ టెంపరేచర్ను కలిగి ఉన్నటువంటి, ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతంలో పెరిగేటటువంటి మొక్కల కింద చెప్తాము, వాటిని హెకిస్టోథర్మ్స్ అంటామన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడే కాకుండా వాటర్ లోపల కూడా మనకి పెరిగేటటువంటి మొక్కలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటాం దాన్నే మనం. ఇన్ నేచర్ టెంపరేచర్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ హారిజాంటల్ లేయర్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్. దీస్ వేరియేషన్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ థర్మల్ స్ట్రాటిఫికేషన్. అంటే వాటర్ బాడీస్లో చూసుకున్నప్పుడు టెంపరేచర్ బేస్ చేసుకుని అందులో జోనేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇన్ ఏ వాటర్ బాడీ దేర్ ఆర్ 3 టెంపరేట్ స్ట్రాటా, దే ఆర్ ద ఎఫిలిమ్నియన్, మెటాలిమ్నియన్, హైపోలిమ్నియన్. అంటే వాటర్ బాడీస్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు లోయర్ పార్ట్నేమో హైపోలిమ్నియన్ కింద, మిడిల్లో ఉన్నదాన్నేమో మెటాలిమ్నియన్ కింద, అప్పర్ రీజియన్లో ఉన్నదాన్ని ఎపిలిమ్నియన్ కింద చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎపిలిమ్నియన్ ఈజ్ ఇన్ ద అప్పర్ స్ట్రాటమ్ ఆఫ్ వాటర్ బాడీ విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సోలార్ రేడియేషన్స్. ఇట్ ఈజ్ వార్మ్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ కంపారిటివ్లీ కూలర్ డ్యూరింగ్ వింటర్. సమ్మర్లో వేడిగా ఉంటుంది, అంటే 22 డిగ్రీ సెల్సియస్, వింటర్లో కూల్గా ఉంటుంది అన్నమాట వాటర్ రీజియన్, ఎపిలిమ్నియన్ రీజియన్. అంటే ఇది మనకి ఎక్కడ ఉంది, ఎపిపిలియన్ సర్ఫేస్ రీజియన్ ఆఫ్ ద వాటర్ బాడీ. నెక్స్ట్ హైపోలిమ్నియన్ ఈజ్ ద స్టాగ్నెంట్ వాటర్ ఆఫ్ ద బాటమ్, ఇట్ ఈస్ ఆల్వేస్ కూల్, ఇట్ డస్ నాట్ సర్క్యులేట్. ద హైపోలిమ్నియన్ హ్యాస్ టెంపరేచర్ ఆఫ్ 5 to 9 degrees Celsius. ఇక్కడ హైపోలిమ్నియన్ అనేసాను కదా, ఆ భాగం లోపల టెంపరేచర్ అనేది 5 to 9 degrees Celsius టెంపరేచర్ని కలిగి ఉంటుంది. అక్కడ వాటర్ అనేది మూవ్ అవ్వదు అన్నమాట, కూల్గానే ఉంటుంది ఎప్పుడూ కూడా. నెక్స్ట్ మెటాలిమ్నియన్ ఇట్ ఈస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది బిట్వీన్ ఎపిలిమ్నియన్ అండ్ హైపోలిమ్నియన్. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని మనం మెటాలిమ్నియన్ అంటున్నాం. ఏ టెంపరేచర్ చేంజ్ అక్కర్స్ హియర్, ఇక్కడ వాతావరణం లోపల టెంపరేచర్ మారుతూ ఉంటుంది అన్నమాట. ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద మెటాలిమ్నియన్ వేర్ ద మ్యాక్సిమం టెంపరేచర్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ థర్మోక్లైన్. ఎక్కడైతే ఎక్కువగా టెంపరేచర్ అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతాన్ని థర్మోక్లైన్ కింద చెప్తాం. ద థర్మోక్లైన్ జోన్ యూజువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ ది 10 to 50 meters బిలో ద సర్ఫేస్ అండ్ కెన్ ఎక్సిడ్ టు కవర్ 1500 meters ఇన్ డెప్త్. అంటే 50 to 1500 meters మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని మనం ఈ మెటాలిమ్నియన్ ప్రాంతం కింద చెప్తాము. ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ అనేటటువంటిది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుందన్నమాట, స్థిరంగా ఉండదు. ఎందుకంటే సమ్మర్లో పెనిట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, వింటర్ సీజన్లో పెనిట్రేషన్ తక్కువగా ఉంటుంది, లైట్ పెనిట్రేషన్ అనేది. అందువల్ల మనం ఈ వేరియేషన్స్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. అలాంటి దాన్ని థర్మోక్లైన్ కింద మెన్షన్ చేసుకుంటున్నాము. ఈ థర్మోక్లైన్ అనేటటువంటి జోను పై భాగంలో ఉండేటటువంటి 10 meters దగ్గర నుంచి లోయర్ లోపల 1500 meters వరకు ఈ మధ్య భాగాన్ని మనం థర్మోక్లైన్, అంటే టెంపరేచర్ మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ద ఎఫెక్ట్ ఆఫ్ ద టెంపరేచర్ ఆన్ ద ప్లాంట్స్. అంటే ప్రత్యేకంగా మొక్కల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందాకేమన్నా వెజిటేషన్ అన్నాం, అంటే అక్కడ పెరిగేటటువంటి వెజిటేషన్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని. ఇప్పుడు పర్టికులర్లీ ప్లాంట్స్ టెంపరేచర్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద స్ట్రక్చర్, గైడింగ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్,
and distribution of most of the species. And temperature and temperature chala keelakamaina paathra poshistundi. Andulo first one effect on metabolism. Metabolism ante manaki జీవక్రియలు జరుగుతూ ఉంటాయి కదా మొక్క లోపల దాని మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది. ఆల్ కెమికల్ రియాక్షన్స్ గోయింగ్ ఇన్సైడ్ ద ప్లాంట్ బాడీ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ మెటబాలిజం. అంటే లోపల జరిగేటటువంటి చర్యలను రసాయనిక చర్యలనే మనం మెటబాలిజం కింద చెప్పుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ దీస్ రియాక్షన్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంజైమ్స్ విచ్ ఇన్ టర్న్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్. అంటే ఎంజైమ్స్ వల్ల ఈ రియాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఎంజైమ్స్ మీద ఈ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రభావం చూపిస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ ద రేట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ డబుల్ విత్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ అప్ టు 20 to 30 degrees సెంటిగ్రేడ్. అంటే మనకి 23-30 degrees సెల్సియస్ వద్ద మనకి రియాక్షన్ రేట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. టెంపరేచరు 20-30 degrees దిస్ ఈజ్ కాల్డ్ ఆప్టిమమ్ టెంపరేచర్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే 10 degrees నుంచి 30 degrees మధ్యలో మనకు మంచి టెంపరేచర్ ఉంటుంది. అంటే రియాక్షన్ రేటు డబుల్ అవుతూ ఉంటుందని మ్యాక్సిమం 20-30 మధ్యలో ఆప్టిమమ్ టెంపరేచర్ కింద మెన్షన్ చేసుకుంటాం. అబౌవ్ ద 30 degrees ద రియాక్షన్స్ యూజువలీ డిక్రీజెస్. అంటే టెంపరేచర్ పెరిగే కొలది వేడి పెరుగుతుంది కాబట్టి ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల దాన్ని మ్యాక్సిమం టెంపరేచర్ కింద చెప్తూ ఉంటాం. ద ఎంజైమ్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ సిమిలర్లీ ద రియాక్షన్స్ డిక్రీజెస్ బిలో ద 10 degrees. అంటే అలాగని 10 degrees కంటే టెంపరేచర్ తగ్గిపోయినా కూడా రియాక్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే కూల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద మినిమం టెంపరేచర్ కింద చెప్తాం అన్నమాట. For various physiological activities, there are three cardinal points, which minimum, optimum, maximum. These three points not only vary for different process taking place in the plant, but also for different organs and species. అంటే ఈ ఆప్టిమమ్ టెంపరేచర్, మినిమం, మ్యాక్సిమం టెంపరేచర్లు అనేటటువంటివి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి, అలాగే స్పీసీస్ జాతుల పరంగా, అలాగే ఇంటర్నల్గా జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకునే ఆర్గాన్స్ యొక్క డిఫరెన్షియేషన్, అంటే ఒకదాని నుంచి ఒకదానికి వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎఫెక్ట్ ఆన్ సీడ్ జెర్మినేషన్. విత్తనాలు మొలకెత్తడం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి. టెంపరేచర్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ది సీడ్లింగ్స్. విత్తనాలు మొలకెత్తి మొలకలు రావడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ద టెంపరేచర్ సూటబుల్ ఫర్ సీడ్ జెర్మినేషన్ రేంజెస్ ఫ్రమ్ 20-27 degrees సెల్సియస్. అంటే మన రూమ్ టెంపరేచర్ 20-27 degrees సెల్సియస్ వరకు మనకి సీడ్ జెర్మినేషన్ జరగడానికి మంచి ఉపయోగపడేటటువంటి టెంపరేచర్ అన్నమాట. ద డార్మెన్సీ ఆఫ్ సీడ్స్ ఈజ్ బ్రోకెన్ బై ఎక్స్పోజర్ టు లో టెంపరేచర్ ట్రీట్మెంట్ ఆర్ చిల్లింగ్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్. అంటే కొన్ని మొక్కల లోపల చల్లదనానికి గురి చేసినప్పుడే అవి మొలకెత్తుతాయన్నమాట. ఆ కండిషన్ని స్ట్రాటిఫికేషన్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రూబస్ అనేటటువంటి ప్లాంట్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ హీట్ క్రాకింగ్ ఈజ్ నెససరీ టు రప్చర్ ద సీడ్ కోట్ ఆఫ్ సమ్ ఫైర్ అడాప్టెడ్ ప్లాంట్స్ దట్ పొజెస్ ద రెసిస్టెంట్ సీడ్స్. ద సీడ్స్ ఆఫ్ మోస్ట్ డిజర్ట్ యాన్యువల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ హీట్ సూన్ ఆఫ్టర్ డిసెమినేషన్. ఇట్ ప్రాబబ్లీ ప్రమోట్స్ సీడ్ మెచ్యురేషన్ ఇన్ దీస్ ఎఫిమెరల్స్. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ సమరైజేషన్. అంటే మనకి హీట్ క్రాకింగ్ అంటే మనం వేడి ఇచ్చినప్పుడు, అంటే కొన్నికి థిక్ షెల్ కలిగి ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి, అలాంటి వాటికి టెంపరేచర్ ఇచ్చినప్పుడు దట్ ఈజ్ అండర్ గో ద రప్చరింగ్. సీడ్ కోట్ అనేటటువంటి రప్చర్ అవుతేనే మనకు జెర్మినేషన్ జరుగుతుంది. అందువల్ల ఆ సీడ్ కోట్ ఉండడం వల్ల రెసిస్టెంట్ పవర్ అనేది కలిగి ఉంటుంది. సీడ్స్ ఆఫ్ మోస్ట్ డిజర్ట్ యానివల్స్ అంటే మన ఎడారి ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్కలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి సీడ్స్ కూడా చాలా థిక్గా ఉంటాయి. ప్రమోట్స్ ద సీడ్ మెచ్యురేషన్ ఇన్ దీస్ ఎఫిమెరల్స్. ఆ ట్రీట్మెంట్ని సమరైజేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. టెంపరేచర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ టు అబ్జార్బ్
water from the soil. Temperature also influences the ability of plants to absorb water from the soil. అంటే నీటిని సాయిల్లో నుంచి నేలలో నుంచి పీల్చుకోవడానికి అబ్జార్బ్ చేసుకోవడానికి అధిశోషణము అంటాం చేసుకోవడానికి ఈ టెంపరేచర్ కూడా ప్రభావం చూపిస్తుందన్నమాట. ద విస్కాసిటీ ఆఫ్ వాటర్ డబుల్స్ యాజ్ టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ 25 degrees టు 0 degree. అంటే మ్యాక్సిమం మనకి ఆ టెంపరేచర్ ఆ టైంలో మనకి వాటర్ అనేటటువంటిది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్కి వీలుగా ఉంటుంది. దేర్ ఫర్ ద అబ్జార్ప్షన్ రేట్ ఈజ్ రెడ్యూస్డ్ ఎట్ లో టెంపరేచర్. టెంపరేచర్ తగ్గే కొలిది మనకి అబ్జార్ప్షన్ రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అది లిక్విడ్ కాస్త క్రిస్టల్ ఫార్మేషన్ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి. ఆప్టిమమ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జనరలీ టేక్స్ ప్లేస్ అబోవ్ 30 degrees Celsius. బట్ హై టెంపరేచర్స్ ఆల్సో కన్సివ్ టు రాపిడ్ వాటర్ లాస్ విచ్ మే కాజ్ మాయిశ్చర్ స్ట్రెస్. అంటే మనకి ఆప్టిమమ్ టెంపరేచర్ ఏంటి 30 degrees Celsius, అక్కడ వరకు కూడా వాటర్ అబ్జార్ప్షన్ రేట్ అనేది మంచి యాక్టివ్గా ఉంటుంది. అంతకుమించి వెళ్ళిన టెంపరేచర్ అంతకుమించి తగ్గిపోయినా కూడా, అంటే అంతకుమించి అని కాదు గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయ్యే కొలిది వాటర్ అబ్జార్ప్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అలాగని 30 degrees కంటే ఎక్కువగా వెళ్ళిపోయినా వాటర్ అబ్జార్ప్షన్ రేట్ అనేటటువంటిది, అంటే లాస్ ఆఫ్ వాటర్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. లాస్ ఆఫ్ వాటర్ జరిగేటప్పటికి ఈ ప్లాంట్ లోపల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ రేట్ పెరుగుతుంది, ఆ పైనుంచి వాటర్ లాస్ జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా స్ట్రెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మొక్క దట్ ఈస్ అండర్ గో ద విల్టింగ్ ప్రాసెస్, అంటే ఫైనల్లీ దట్ ఈస్ అండర్ గో డెత్ కండిషన్స్ అనమాట. అందుకోసమని ఆప్టిమమ్ టెంపరేచర్ ఇస్ 30 degrees Celsius కింద మెన్షన్ చేయడం. నెక్స్ట్ మినరల్ అబ్జార్ప్షన్. ఇన్ యాక్టివ్ అబ్జార్ప్షన్ ద ప్లాంట్ అబ్జార్బ్స్ ఎసెన్షియల్ మినరల్స్ అయాన్స్ అగెనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. మనకు భూమి లోపల వాటర్తో పాటు మినరల్స్ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే సాయిల్ లోపల ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కంపేరింగ్ విత్ ద ప్లాంట్స్తో పోల్చుకున్నప్పుడు. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెనెస్ట్గా మినరల్స్ అనేటటువంటి అబ్జార్ప్షన్ జరుగుతాయి. ఫర్ దిస్ మెటబాలిక్ ఎనర్జీ ఈజ్ నెససరీ విచ్ ఇన్ టర్న్ ఈజ్ డిపెండ్ ఆన్ ది రెస్పిరేటరీ రేట్. అంటే రెస్పిరేటరీ అంటే మన శ్వాసక్రియ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అబ్జార్ప్షన్ ఆఫ్ ది మినరల్స్ అనేటటువంటి రేటు. అంటే అందులో అవసరం కదా మినరల్స్ అనేటటువంటివి శ్వాసక్రియ ప్రక్రియ లోపల, అందుకని. ప్రొలాంగ్డ్ లో టెంపరేచర్స్ లిమిట్ ద అవైలబుల్ ఎనర్జీ అండ్ రిజల్ట్ ఇన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. అంటే ఎక్కువ కాలం లో టెంపరేచర్లో ఉండిపోయినాయి అనుకోండి మొక్కలు, అంటే వాటికి న్యూట్రియంట్స్ అనేటటువంటి అబ్జార్ప్షన్ జరగకపోతే దట్ ఈస్ అండర్ గో ద డెఫిషియన్సీ ప్రాబ్లం, అంటే లోపించడం జరుగుతుంది అన్నమాట. ఫర్దర్ మోర్ న్యూట్రియంట్స్ రిమైన్ టైట్లీ బౌండ్ టు ద సాయిల్ పార్టికల్స్ ఎట్ లో టెంపరేచర్. అంటే లో టెంపరేచర్ సమయం లోపల ఈ మినరల్స్ అనేటటువంటి సాయిల్ని గట్టిగా పట్టుకుని ఉంటాయి, వాటర్లో ఉండవు, అందువలన మనకి మినరల్స్ అబ్జార్ప్షన్ అనేది జరగదన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్, బాష్పోచ్ఛేకము అని చెప్పి చెప్తూ ఉంటాం. దేర్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ట్రాన్స్పిరేషన్. అంటే టెంపరేచర్కి ఉష్ణోగ్రతకిని అలాగే బాష్పోచ్ఛయానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ రిజల్ట్స్ ఇన్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. టెంపరేచర్ పెరిగే కొలిది మనకి ఆటోమేటిక్గా బాష్పోచ్ఛేకం అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే బాష్పోచ్ఛేకం అంటే ఏంటి, ఎవాపరేషన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ. ప్లాంట్ బాడీలో ఉన్నటువంటి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ద హయ్యర్ ద టెంపరేచర్ ద గ్రేటర్ విల్ బి దేర్ క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్. ఇన్ కేస్ ఆఫ్ సన్ఫ్లవర్ వేర్ ద స్టొమాటా రిమైన్ క్లోజ్ ఎట్ నైట్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఇంక్రీజెస్ కంపారిటివ్లీ టు 91% ఎట్ 49 degrees Celsius. అంటే హై టెంపరేచర్ ఉన్నప్పుడు
ఆటోమేటిక్ గా మనకి ట్రాన్స్పిరేషన్ రేట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి ప్రక్రియ ఉంది, క్యూటిక్యులర్ లేయర్ మనకి ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి పొర అన్నమాట. క్యూటిక్యులర్ క్యూటికిన్ లేయర్ అని చెప్పేసి చెప్తాయి, ఎపిడర్మిస్ పైన ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ విషయంలో వస్తే రాత్రిపూట స్టొమాటా అనేది క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది. ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే ఎప్పుడు 49 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర కూడా దాని యొక్క ట్రాన్స్పిరేషన్ రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వెర్నలైజేషన్, మెనీ సిరల్స్ అంటే పంట మొక్కలు మన ధాన్యాలకు సంబంధించి, బయీనియల్స్ అంటే 2 సంవత్సరాల మొక్కలు ఉంటాయి కదా, క్యారెట్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సమ్ పెరీనియల్ ట్రీస్ గ్రోయింగ్ ఇన్ టెంపరేట్ క్లైమేట్స్. ఈ మొక్కలన్నీ కూడా కొన్ని మొక్క టెంపరేట్ జోన్లో పెరుగుతూ ఉంటాయి, అంటే కొంచెం చల్లగా ఉండేటటువంటి ప్రాంతం. ఇన్ దీస్ ప్లాంట్స్ కోల్డ్ ట్రీట్మెంట్ ప్రమోట్స్ ఫ్లవరింగ్ అండ్ ద ఫినామినా ఈజ్ కాల్డ్ వెర్నలైజేషన్. కోల్డ్ ట్రీట్మెంట్ మొక్కలు పుష్పించడానికి చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు తొందరగా ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. స్ప్రింగ్ కల్టివేటర్స్ డు నాట్ రిక్వైర్ వెర్నలైజేషన్, స్ప్రింగ్ కల్టివేటర్స్కి ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే వాటికి టెంపరేచర్ ఉంటేనే జెర్మినేషన్ అంటే ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ వెర్నలైజేషన్ ఎఫెక్ట్ ద సీడ్స్ ఆర్ షోక్డ్ ఇన్ కోల్డ్ వాటర్ అండ్ అలౌడ్ టు జెర్మినేట్. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో నెససరీ, అంటే ఈ విత్తనాలు మనకి విత్తనాలను కాదు ఇక్కడ ఫ్లవర్స్ అనేటటువంటివి రావడం కోసం, ఫ్లవర్స్ అనేటటువంటివి రావడం కోసం లేదా విత్తనాల నుంచి మొక్కలు అనేవి రావడం కోసం వాటిని వాటర్లో నానబెట్టి అంటే వాటర్లో నానబెట్టాలన్నమాట. షోక్ మీన్స్ వాటర్, అది ఎందులో చల్లటి నీటిలో, చల్లటి నీటిలో నానబెట్టినప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తడం జరుగుతుంది. అప్పుడు మనకి ఆక్సిజన్ అవైలబిలిటీ అనేటటువంటిది అవసరం, ఆక్సిజన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సమ్ రిగార్డ్ దట్ కోల్డ్ ట్రీట్మెంట్ ఇండ్యూసెస్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ హార్మోన్. ఇట్ మీన్స్ ట్రీట్మెంట్ ఇండ్యూసెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ హార్మోన్. ఫ్లవరింగ్ హార్మోన్ అనేటటువంటిది ఏంటిది, వెర్నలిన్. ఈ వెర్నలిన్ అనేటటువంటి హార్మోను ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఫ్లవరింగ్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. అంటే కోల్డ్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా, చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా మనకి వెర్నలిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అయ్యి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద వెర్నలిన్ మే చేంజ్ ఇన్ టు ఫ్లోరిజిన్ ఆర్ జిబ్బరిలిన్ దస్ ఇండ్యూసింగ్ అండ్ ఎర్లీ ఫ్లవరింగ్. ఈ వెర్నలిన్ అనేటటువంటిది ఫ్లోరిజిన్ అనేటటువంటి హార్మోన్ని ఎంకరేజ్ చేస్తుంది, అంటే దాని కింద మారి వెర్నలిన్ మే చేంజ్ ఇన్ టు ఫ్లోరిజిన్, అంటే ఈ వెర్నలిన్ అనేటటువంటి ఫ్లోరిజిన్గా మారుతుంది, మనకు కావాల్సినటువంటి ఫ్లవరింగ్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్మోపిరియాడిజం, ద రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ది సన్ రిజల్ట్స్ డయూర్నల్ టెంపరేచర్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఉదయం ఉషోదయం అంటాం, సంధ్యాకాలం అంటాం, మనకి ఉదయపు కాంతి సాయంత్రం టెంపరేచర్ అనేటటువంటి వేరియేషన్స్ ఉంటాయి. ద రెగ్యులేషన్ ఆఫ్ ఫినాలజీ బై పీరియాడిక్ థర్మల్ చేంజెస్ ఈజ్ కాల్డ్ థర్మోపిరియాడిజం. మనకి ఫోటోపిరియాడిజం లాగే ఇక్కడ థర్మోపిరియాడిజం, అంటే టెంపరేచర్లో చేంజెస్, ఎక్కువ టెంపరేచర్ తక్కువ టెంపరేచర్ అనేటటువంటి కండిషన్ అన్నమాట. వాట్ ఈస్ ద ఫినాలజీ, ద స్టడీ ఆఫ్ పీరియాడిక్ ఫినామినన్ ఆఫ్ లీఫింగ్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అండ్ అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్ ఇన్ రిటెన్షన్ టు క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఫినాలజీ. అంటే మనకు ఫినాలజీ అంటున్నాం కదా, ఫినాలజీ అంటే ఏంటి, ఆకులు పత్రాలు ఏర్పడడం అనేది, ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అనేది రావడం ఏర్పడడం, ఫ్రూటింగ్ ఫ్రూట్స్ ఏర్పడడం, అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అంటే పత్రాలు రాలిపోవడం, అంటే ఈ కండిషన్స్కి తగ్గట్టు అంటే టెంపరేచర్ని బేస్ చేసుకుని మనకు ఈ పనులు అనేవి జరుగుతాయి. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు లీఫింగ్ అనేది ఏర్పడుతుంది, ఫ్లవర్ అంటే
మనకి పత్రాలు అనేవి ఏర్పడతాయి, ఫోటోసెన్సిస్ రేట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తే ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత అబ్సర్ప్షన్ ఆఫ్ లీవ్స్, అంటే టెంపరేచర్తో పని లేదు అబ్సర్ప్షన్ ఆఫ్ లీవ్స్కి, అంటే అవసరాన్ని బట్టి మనకి వేరియేషన్ చూపిస్తుంది, దట్ ఈస్ ద థర్మోపిరియాడిజం. ఇన్ సమ్ టొమాటో వెరైటీస్ ఆల్టర్నేటింగ్ టెంపరేచర్స్ ఆఫ్ 26 degrees అండ్ 18 degrees ప్రమోట్స్ హయ్యర్ ఫ్రూట్ ప్రొడక్షన్ అండ్ బెటర్ వెజిటేషన్ గ్రోత్. అంటే మనకి టొమాటో వెరైటీస్ లోపల 26 to 18 degree టెంపరేచర్ దగ్గర, అంటే 18 lowest 26 highest, ఈ రెండింటి మధ్య లోపల మంచి ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట, మంచి గ్రోత్ వచ్చి మంచి ఫ్రూట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ టెంపరేచర్ దగ్గర. అలాగే కాఫీ అండ్ మేజ్ నీడ్ ఏ నైట్ టెంపరేచర్స్ 5 to 10 degrees Celsius కూలర్ దాన్ డే టెంపరేచర్స్ టు ప్రొడ్యూస్ ద బెస్ట్ ఈల్డ్స్. అంటే పగటి పూట ఉన్న టెంపరేచర్ కంటే రాత్రిపూట 5 to 10 degrees Celsius తగ్గితే మనకి కాఫీ మేజ్ లోపల, అంటే డార్క్ కండిషన్స్ ఎక్కువ కావాలి వీటికి, అందువల్ల ఆ సమయం లోపల బెస్ట్ ఈల్డ్ ఇస్తుంది అన్నమాట. అంటే వీటికి సన్లైట్ ఎక్కువగా అవసరం లేదు కాఫీకి, పగటి పూటన టెంపరేచర్ కంటే రాత్రిపూట 5 to 10 degrees Celsius తక్కువగా ఉంటే మంచి ఈల్డ్ వస్తుంది. ఈవెన్ లార్జర్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ బెనిఫిషియల్ టు సోయాబీన్. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు సోయాబీన్ అనేటటువంటిది మనకి మంచి ఈల్డ్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్మల్ కాన్స్టెంట్. థర్మల్ కాన్స్టెంట్ అంటే మెనీ క్రాప్ ప్లాంట్స్ రిక్వైర్ ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ హీట్ యూనిట్స్ బిఫోర్ రీచింగ్ మెచ్యూరిటీ, ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ కాన్స్టెంట్. అంటే మనకిక్కడ ఒక మొక్క, అంటే ఒక పంట మొక్క అనుకుందాము, ఒక పంట మొక్క విత్తనం వేసినప్పటి నుంచి అది మొలకెత్తినప్పటి నుంచి అది మెచ్యూరిటీకి, అంటే ఫ్రూటింగ్ బాడీస్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అది ఎన్ని హీట్ యూనిట్స్ను, అంటే టెంపరేచర్లో ఉండే హీట్ యూనిట్స్ని ఎన్ని ఉపయోగించుకుంటుందో దాన్ని మనం థర్మల్ కాన్స్టెంట్ కింద చెప్తున్నాము. అంటే ఆ మొక్క మొలకెత్తినప్పటి నుంచి మెచ్యూరిటీకి చేరుకునేటప్పటికి ఎంత టెంపరేచర్ అనేటటువంటిది యూటిలైజ్ చేసుకుంటుందో అది యూనిట్స్ రూపంలో చెప్తాం, హీట్ యూనిట్స్ రూపం లోపల దాన్ని మనం థర్మల్ కాన్స్టెంట్ కింద చెప్తున్నాం. అంటే ఒక మొక్క పెరగడానికి దాని అభివృద్ధికి ఎంత వేడి అనేది అవసరం అనేది తెలుస్తుంది అన్నమాట దీనివల్ల. ద మినిమమ్ ఎఫెక్టివ్ టెంపరేచర్ ఎట్ విచ్ ద సీడ్స్ జెర్మినేట్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ జీరో. ఎక్కడైతే మినిమం టెంపరేచర్ అనేటటువంటిది ఉంటుంది, అంటే విత్తనం మొలకెత్తడానికి మనకు అవసరమయ్యేటటువంటి టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ని మనం ప్లాంట్ జీరో అంటాం అన్నమాట. అంటే విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడేటటువంటి మినిమం టెంపరేచర్ని ప్లాంట్ జీరో కింద చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ వీట్, స్ప్రింగ్ వీట్కి 2.8 degrees Celsius టెంపరేచర్ వద్ద విత్తనం మొలకెత్తుంది అన్నమాట, దాని ప్లాంట్ జీరో కింద చెప్తాం. అది ఫారెన్ హీట్లో అయితే 37 ఫారెన్ హీట్స్. మేజ్ అయితే 12.8 degrees Celsius వద్ద జెర్మినేషన్ జరుగుతుంది, దాని ప్లాంట్ జీరో కింద చెప్తాం. కాటన్ అయితే 16.7 degrees Celsius వద్ద జెర్మినేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే అక్కడ మనకు ఉండే సీడ్ ఉండేటటువంటి సీడ్ కోట్ ఎఫెక్ట్ వల్ల చూడండి వేరియేషన్స్. నెక్స్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాంట్ జీరో అండ్ ద సబ్సీక్వెంట్ మీన్ డైలీ టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ఫారెన్ హీట్ డిగ్రీస్ కాల్డ్ హీట్ యూనిట్స్. అంటే ఒక రోజుకి మొక్క దాని అభివృద్ధికి ఎంత ఉష్ణోగ్రతను ఉపయోగించుకుంటుందో దాన్ని ఫారెన్ హీట్స్ లోపల ఎక్స్ప్రెస్ చేస్తాం, దట్ ఈస్ ద హీట్ యూనిట్స్. ఒక్క రోజులో దాని పెరుగుదలకు అవసరమైనటువంటి టెంపరేచర్ని మనము హీట్ యూనిట్స్ అంటున్నాం, దాన్ని ఫారెన్ హీట్స్లో కౌంట్ చేస్తామన్నమాట. వెన్ ద హీట్ యూనిట్స్ ఆఫ్ ఆల్ ద డేస్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోయింగ్ పీరియడ్ ఆర్ సమ్డ్ అప్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ కాన్స్టెంట్. ఒక్క రోజుకు ఉపయోగపడేటటువంటి టెంపరేచర్ని హీట్ యూనిట్స్లో చెప్తే ఆ హీట్ యూనిట్స్, అంటే ఒక మొక్క జెర్మినేషన్ జరిగినప్పటి నుంచి మెచ్యూరిటీకి వెళ్ళేటప్పటికి యూటిలైజ్ అయినటువంటి ఎన్ని హీట్ యూనిట్స్ ఉన్నాయన్నింటినీ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి అన్ని రోజులు క్యాలిక్యులేట్ చేసి అది చెప్పేటటువంటి దాన్ని థర్మల్ కాన్స్టెంట్ కింద చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజ్ అనేటటువంటిది దాని యొక్క మెచ్యూరిటీకి చేర్చుకోవడానికి నియర్ ఆఫ్ 600 to 1800
హీట్ యూనిట్స్ అనేది అవసరం అవుతుందన్నమాట. అదే అమెరికన్ కాటన్కి అయితే 1900 హీట్ యూనిట్స్ అనేటటువంటివి అవసరం అవుతాయి అన్నమాట. అంటే ఒక మొక్క ఎదగడానికి, అంటే మేజ్ అనే మొక్క ఎదగడానికి అంత హీట్ యూనిట్స్ అవసరము. దిస్ ఇస్ ద థర్మల్ కాన్స్టెంట్ కింద చెప్తాం దీన్ని. సిన్స్ ద ప్లాంట్ జీరో అండ్ థర్మల్ కాన్స్టెంట్స్ ఆర్ హై ఫర్ బోత్ ద ప్లాంట్స్, ఇట్ షోస్ దట్ దే ఆర్ సమ్మర్ సీజన్ క్రాప్స్. అంటే సమ్మర్లో పెరిగేటటువంటి మొక్కలకైతే ఈ థర్మల్ కాన్స్టెంట్ టెంపరేచరు అలాగే ప్లాంట్ జీరో టెంపరేచర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కంపేరింగ్ విత్ ద వింటర్ సీజన్ ప్లాంట్స్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ హయ్యర్ అండ్ లోయర్ టెంపరేచర్స్. బోత్ హయ్యర్ అండ్ లోయర్ టెంపరేచర్స్ ఇన్ ఎయిర్ అండ్ సాయిల్ కాజ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ టు మెనీ ప్లాంట్స్. అంటే గాల్లో అయి ఉండొచ్చు, నేలలో ఉన్నటువంటి టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ వలన అయి ఉండొచ్చు. దట్ కెన్ కాజ్ ద డ్యామేజ్. టు ఓవర్కమ్ సచ్ అన్ఫేవరబుల్ కండిషన్ సమ్ ప్లాంట్స్ హ్యావ్ డెవలప్డ్ అడాప్టేషన్స్. అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మొక్కలు తనకు కావాల్సినటువంటి కొత్త లక్షణాలని ఇంప్రూవ్ చేసుకుంటాయి అన్నమాట. వాటిని మనం అడాప్టేషన్స్ అంటాం, అనుకూలనాలు అంటాం. హై టెంపరేచర్, అంటే హై టెంపరేచర్కి అనుకూలంగా మొక్క ఏం చేస్తుంది, ఇట్ ఎఫెక్ట్స్ మెనీ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్లాంట్స్. ప్రోటీన్స్ బికమ్ కోయాగులేటెడ్ ఎట్ హై టెంపరేచర్ అండ్ బికమ్ ఇన్యాక్టివ్. అంటే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అనేవి కూడా కొలాప్స్ అవుతాయి, వాటి ప్రభావం చూపిస్తాయి వాటి మీద కూడా. ఎందుకంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు ప్రోటీన్స్ అనేటటువంటివి వాటి యొక్క యాక్టివిటీ కోల్పోతాయి అన్నమాట. యాక్టివిటీ కోల్పోయినప్పుడు రియాక్షన్ రేట్ అనేది జరగదు, జరగకపోవడం వల్ల ప్రాసెస్ కొలాప్స్ అవుతూ ఉంటుంది. హీట్ కాజెస్ ద మెల్టింగ్ ఆఫ్ ద లిపిడ్ లేయర్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్. సెల్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు మనకి సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అన్నాం కదా మనం ఆల్రెడీ, లేదా ఎక్కడైతే లిపిడ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుందో ఆ లిపిడ్ అనేటటువంటిది, దట్ ఈస్ అండర్గో ద మెల్టింగ్ ప్రాసెస్, మెల్టింగ్ అనేటటువంటిది జరిగిపోతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాము ప్లాస్మా మెంబ్రేన్ మేడ్ విత్ ద బై లిపిడ్ లేయర్ అని చెప్పేసి. అంటే లిపిడ్ లేయర్ అనేటటువంటిది కరిగిపోతే దానికి మెంబ్రేన్ అనేటటువంటిది పాడైపోతుంది. పాడైపోయిందంటే సెల్ కూడా స్ట్రక్చర్ పాడవుతుంది. ప్లాంట్ షో సర్టెన్ విజిబుల్ సింప్టమ్స్ లైక్ లీఫ్ క్లోరోసిస్, వేరిగేషన్, లీఫ్ స్కార్చ్, స్టెమ్ లిజన్స్, సన్ స్కాల్డ్, వాటర్ కోర్, ఎక్సెట్రా. అంటే ఈ టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి అన్నమాట మొక్కల లోపల. ద ప్లాంట్స్ డెవలప్ సర్టెన్ అడాప్టేషన్స్ అగెనెస్ట్ హీట్ ఇంజురీ. ఇలాంటి హీట్ ఇంజురీస్ని, ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం మొక్కలు వాటి లోపల కొన్ని చేంజెస్ని చేసుకుంటాయి. వాటిని అడాప్టేషన్స్ అంటున్నాం కదా. సచ్ యాజ్ థిన్ లామెల్లా, థిన్ లామెల్లా, ర్యాపిడ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, వర్టికల్ ఓరియంటేషన్ ఆఫ్ లీవ్స్, షైనింగ్ వైటిష్ సర్ఫేస్ టు రిఫ్లెక్స్ లైట్, థిక్ క్యూటికల్ ఆర్ వ్యాక్సీ కోటింగ్, స్క్లెరెన్కైమాటస్ హైపోడర్మస్, ప్రోటోప్లాజం రిచ్ ఇన్ షుగర్స్ అండ్ పూర్లీ హైడ్రేటెడ్ డ్రై సీడ్స్ అండ్ స్పోర్స్ విత్ లో వాటర్ కంటెంట్. అంటే ఇవి హై టెంపరేచర్ని తట్టుకోవడానికి వీలుగా మార్చుకునేటటువంటి అనుకూలనాలు అనమాట. లామెల్లా థిక్గా ఉందనుకోండి, లామినా అంటే మన లీఫ్ బ్లేడ్ అనేటటువంటిది థిక్గా ఉందనుకోండి, హై టెంపరేచర్ని రిసీవ్ చేసుకుంటుంది, అందువల్ల థిన్గా ఉండేలా చూసుకుంటుంది అనమాట. అలాగే ట్రాన్స్పిరేషన్ రేటు పెరగకుండా కంట్రోల్ చేసుకుంటుంది. వర్టికల్ ఓరియంటేషన్ ఆఫ్ లీవ్స్, లీవ్స్ అనేటటువంటి సన్లైట్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా, నిటారుగా ఉండేలా చూసుకుంటుంది. వైటిష్ బ్రిజిల్స్ అంటే దాని మీద సర్ఫేస్ మీద. అలాగే థిక్ క్యూటికల్, క్యూటికులర్ లేయర్ అనేది థిక్గా ఉండేలా చూసుకుంటుంది. వ్యాక్సీ కోటింగ్, వ్యాక్సీ కోటింగ్ ఉంటే తొందరగా లైట్ పెనిట్రేషన్ జరగకుండా. స్క్లెరెన్కైమాటస్ హైపోడెర్మిస్, దృఢ కణజాలం అంటాం, దాని యొక్క లేయర్ని అప్పర్ సర్ఫేస్ రీజియన్కి దగ్గరగా ఏర్పరచుకున్నట్లయితే హీట్ అనేటటువంటిది లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా, సెల్ డ్యామేజ్ జరగకుండా చూస్తుంది అన్నమాట. ప్రోటోప్లాజం రిచ్ ఇన్ షుగర్స్, అంటే ప్రోటోప్లాజంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంది, అందువల్ల. అండ్ పూర్లీ హైడ్రేటెడ్. నెక్స్ట్ డ్రై సీడ్స్, అంటే విత్తనాలు అనేటటువంటి తక్కువ మాయిశ్చర్ని కలిగి ఉండేలాగా చూసుకుంటూ ఉంటాయి అన్నమాట, స్పోర్స్ కానీ అవి కానీ. అంటే ఇలాంటి అనుకూలనాలని, అడాప్టేషన్స్ చేసుకుంటూ ఉంటాయి. లో టెంపరేచర్, లో టెంపరేచర్ అంటే
मन की मरी एक्व टेंपरेचर तग्पोइ दट अंडरगो द फ्रीजिंग प्रोसेस अटे मंचु मुक्कल्लागा तैयारैपोतू गड्डकट्टुकुपोतू उंटुंदी इन वेरी कोल्ड टेंपरेचर्स यूजुअली बिलो द फ्रीजिंग पॉइंट मेनी स्पीसीज बिकम डॉर्मेंट अंड बायोलॉजिकल एक्टिविटी इज एट इट्स लो रेट अटे टेंपरेचर तग्पोवडं वल्ल फ्रीजिंग जरिगेटटुवंटि चॉइस एक्कुवगा उंटुंदी काबट्टी అందులో ఉండేటువంటి సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అంటే యాక్టివిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది జనరల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ ప్రొలాంగ్డ్ ఫ్రీజింగ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఐస్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ లోపల ఐస్ ఫార్మేషన్ జరిగిపోతుంది అన్నమాట వాటర్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ భాగం లోపల ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటటువంటివి ఫిల్డ్ విత్ ద ఐస్ అక్కడ ఉండేటటువంటి వాటర్ అనేది ఐస్గా మారిపోతుంది ప్రెసిపిటేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటటువంటివి పొడిగా ఏర్పడిపోతాయి డీహైడ్రేషన్ అండ్ డెత్ ఆఫ్ ద ప్రోటోప్లాజం అందులో ఉన్నటువంటి వాటర్ లేకపోవడం వలన ప్రోటోప్లాజం అనేది చచ్చిపోతుంది అన్నమాట అంటే లివింగ్ ఇన్ కండిషన్ లేకుండా పోతుంది దిస్ డ్యామేజ్ కాజ్డ్ బై లో టెంపరేచర్ ఇస్ కాల్డ్ ఫ్రాస్ట్ ఇంజురీ అంటే ఫ్రీజ్ అయిపోవడం వల్ల జరిగేటటువంటి ప్రక్రియలు అన్నింటిని కూడా ఫ్రాస్ట్ ఇంజురీ కింద మనం చెప్పుకుంటాము There are many plants, especially perennials, which can resistant frost injuries. And manaki frost injuries ni tattukodaniki resistant power ni increase chestuntai. The property is called frost resistant or hardiness. And ee frost injury ni tattukuni peragadaniki anukoolanalu erparchukuntunnayi kabatti aa property ni aa dharmanni frost resistance ledha hardiness antunnam anamata. అంటే హై టెంపరేచర్ ఉన్న చోటేమో ఆ హై టెంపరేచర్ని తట్టుకోవడానికి వీలుగా మోడిఫికేషన్స్ చేసుకుంటున్నాయి అలాగే లో టెంపరేచర్ని తట్టుకోవడానికి అంటే దట్ కెన్ హ్యావింగ్ ద టాలరేట్ క్యారెక్టర్స్ అంటే ఇంక్రీజింగ్ ద రెసిస్టెంట్ పవర్స్ దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద టెంపరేచర్ దీన్ని మనం టెంపరేచర్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో కూడా అడుగుతూ ఉంటాడు ఎస్ఏ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆన్ వెజిటేషన్ అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ వెజిటేషన్ అని అడగచ్చు లేదా ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ప్లాంట్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్లో అడగచ్చు దిస్ ఈస్ ద టెంపరేచర్ రావాలి కాదు లేదా